ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మా ప్రతినిధి దుర్గాప్రసాద్ మనతో కనెక్ట్ అయి ఉన్నారు. సో ఏలూరు ఆ ఏరియాలో చాలా హాస్పిటల్స్ ఎక్కువ, ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ కూడా అక్కడే ఉంది. సో ఆ వైద్య విద్యార్థులందరూ కూడా ఏలూరులో రోడ్డు మీదకి వచ్చి తమకు న్యాయం చేయాలి, ఇటువంటి ఘటన జరగకూడదు ఇంకొకసారి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా చాలా ఈ ఘటనలు ఇటువంటివి మనం తరచూ చూస్తూ ఉన్నాం, కానీ కోల్కతాలో జరిగిన ఈ ట్రైనీ డాక్టర్ మీద హత్య అండ్ అత్యాచారం చాలా క్రూరమైన చర్య ఇది. ఒక 10 మంది కలిసి ఇంటెన్షనల్గా అంటే ఆ డాక్టర్ మీద దాడి చేసి ఎముకలు విరగ్గొట్టి ఇంకా చాలా చిత్రహింసలకు గురి చేసి అత్యాచారం చేసి చంపేసినట్టుగా మరి తెలుస్తోంది. ప్రాథమికంగా దీన్ని ఆత్మహత్య అని చెప్పి పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఎందుకో డిఫెన్స్లో పడినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆదిలాబాద్లో చాలామంది డాక్టర్లు, మహిళా డాక్టర్లు చెప్తూ ఉన్నారు. అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఒక లేడీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, ఒక లేడీ డాక్టర్కి ఇంత అన్యాయం జరిగినప్పుడు మరి ఎందుకు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్న పరిస్థితి. సో దేశవ్యాప్తంగా ఇదే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైద్య విద్యార్థులు అలాగే వైద్యులు అందరూ కూడా రోడ్ల మీదకి చేరుకుంటూ ఉన్న పరిస్థితి. ఏలూరు నుంచి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నారు. దుర్గాప్రసాద్, ఏంటి పరిస్థితి, డాక్టర్లు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడ? రవి, కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై హత్య అత్యాచార యత్న ఘటనపై అయితే దేశవ్యాప్తంగా కూడా డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. ఒక వైద్యురాలపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి వచ్చాయి, అంటే 24 గంటల పాటు కూడా వైద్యం చేయమంటూ కూడా ఎక్కడికెక్కడ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అందులో భాగంగా ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే వైద్యులు అయితే ఆందోళన బాట పట్టారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే ఎటువంటి ఓపీ సెక్షన్ కూడా లేకుండా తమ నిరసన అయితే తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనంతా చూసుకోవచ్చు, వీరంతా ఇది ఏదైతే అత్యాచార ఘటనలో బాధితురాలు ఎవరు మృతి చెంది ఉంది ఆవిడకంతా నిరసన తెలుపుతూ వీరంతా కూడా వింటూ ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా మీరు ఉన్నారు, మీరు మాటలు మాదిరి చెప్పండి. ఒక వైద్యురాలపై జరిగిన ఘటన మీరు ఏ విధంగా చూడండి? నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీలేఖని, క్లినిక్ ఫస్ట్ ఇయర్ పీజీని. ఫస్ట్ థింగ్, వీ స్ట్రాంగ్లీ స్టాండ్ ఇన్ సాలిడరీ విత్ ద విక్టిమ్ అండ్ హర్ ఫ్యామిలీ. నేను తనలాగే ఒక 36 గంటలు డ్యూటీ చేసే పీజీని, ఒక డ్యూటీ చేసే పీజీ 36 గంటలు తిండి నిద్ర లేకుండా తన వర్క్ ప్లేస్ లో తన మీద ఇంత బ్రూటల్ ఇన్సిడెంట్ జరగడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అందుకే మేము అందరం ఇక్కడ ప్రొటెస్ట్ కోసం ఇక్కడ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము. అది కాకుండా మీరు 36 గంటలు డ్యూటీ చేసే డాక్టర్ మీద సెక్యూరిటీనా లేకుంటే డ్యూటీనా అనేది చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేమైతే ఇట్లాగా జరగకూడదు జరిగిందన్నందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకా డాక్టర్స్ కి సేఫ్టీ కోసం అయితే సెంట్రల్ హెల్త్ కేర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అని కోరుకుంటున్నాము. ఎందుకంటే వైలెన్స్ ఇలా అవుతూ ఉంటే మేము పేషెంట్స్ ని చూడాలా లేకుంటే మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలా అనేది డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మేమైతే వి స్టాండ్ ఇన్ సాలిడరీ విత్ హర్. ఆర్జేకేఆర్, విఆర్ విత్ యూ. మీరు చెప్పండి, ఒక వైద్యురాలపై కోల్కతాలో జరిగిన ఘటన మీరు ఒక వైద్యురాలకు ఎలా చూస్తారు? ఇది చాలా బాధాకరం అండి, దేశం మొత్తం చాలా బాధపడాల్సిన విషయము. ఎందుకంటే మేము కూడా ఒక అదే ప్లేస్ లో వర్క్ చేస్తున్నాము. సేఫ్టీ అనేది రేపు పొద్దున అదే ఘటన మాపై జరిగిన మా ఫ్యామిలీ కానీ దేశమంతా చాలా రియాక్ట్ అవ్వాల్సిన విషయము. అందుకే మేము ఈ విషయం పైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ధర్నా చేస్తున్నాము. నిన్నటి నుండి ఓపీ సేవలు కూడా దేశమంతటా ఆగిపోయినాయి. ఇవన్నీ దేశమంతా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమెన్ సేఫ్టీ గురించి వర్క్ ప్లేస్ లోనే సేఫ్టీ లేనప్పుడు ఇంకెక్కడ ఉంటుంది ఉమెన్స్ కి సేఫ్టీ? సో దేశ ప్రజలందరూ ఆలోచించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు చెప్పండి, ఒక వైద్యురాన్ని హత్య చేసి చంపారన్న కోణంలో ఉంటే ఇది హత్య కాదు ఆత్మహత్య అన్న కోణంలో కూడా పలు పుకార్లు అయితే పడుతున్నాయి. అసలు దీని మీద ఏ విధంగా స్పందిస్తారు? ఏమండి, అక్కడున్న పరిస్థితులు మీరు చూసుంటారు ఎంత దారుణంగా ఆ సిట్యుయేషన్ మనం చూసామో. అర్ధనగ్నంగా పడున్న వైద్యురాలు అనేకమైన గాయాలతో, ఇది ఎట్లా ఆత్మహత్యగా భావిస్తారో అర్థం కావట్లేదు. ఈ కేసు సిబిఐ ఎటువంటి దీనికి పోకుండా కరెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీనికి జస్టిస్ జరగాలని మేము కోరుకుంటున్నాం. ఆడపిల్లల్ని చదివించాలి, ఆడపిల్లల్ని రక్షించాలి అని ప్రధానమంత్రి మోడీ గారు పిలుపునిచ్చారు. కానీ ఇప్పుడు ఆడపిల్లలకు రక్షణ లేదు, చదివించాలంటే మా పిల్లల్ని భయపడే పరిస్థితి తీసుకొచ్చారు.
మా పనుల్లో కూడా తండ్రి మేము పని చేయాలా లేదా మా సెక్యూరిటీ గురించి మేము ఆలోచించాలా అన్న పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఇది ప్రపంచం అంతా ఒక్కసారి ఉలిక్కి పడింది ఈ సంగతి తోటి. ప్రపంచం అంతా ఏకం కావాలండి. ఇది ఒకళ్ళ సమస్య కాదు, అనేక రంగాల్లో పనిచేస్తున్న స్త్రీల సమస్య. ఓన్లీ హెల్త్ కేర్ సర్వీసెస్ కాదు, ఐటీ రంగంలో కానీ ఇంకా చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఎక్కడైనా స్త్రీలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. సో దీన్ని చట్టబద్ధంగా ప్రభుత్వాలు స్పందించి కఠినమైన చట్టాలు తీసుకురావాలండి. తీసుకొస్తే తప్ప మన దేశం ఇంకొక అడుగు ముందుకెళ్ళదు. ఎక్కడైతే ఆడవాళ్ళు చదువుకుంటారో పైకి వస్తారో ఆ దేశం పురోగమిస్తుంది అంటారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనపడట్లేదు. కాబట్టి దయచేసి త్వరగా స్పందించి మాకు ఒక ధైర్యాన్ని కలిగించాలని మేము గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఏపీ జుడాకి మేము సాలిడారిటీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే వైద్యాలపై జరిగిన ఘటనకు సంబంధించి 24 గంటలు కూడా వైద్య సేవలు నిలిపివేస్తున్నామంటూ కూడా మీరు ఆందోళన పిలిపించారు. ఏ విధంగా అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగే పరిస్థితుంది? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇవాళ పిలుపునిచ్చిందండి. ఉదయం 6 గంటల నుంచి, ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఎమర్జెన్సీస్ ని ఆపమని, ఎమర్జెన్సీస్ మాత్రమే కంటిన్యూ చేయాలి, ఎలెక్టివ్స్ అన్నింటినీ ఆపమని పిలుపునిచ్చారు. మేము అలాగే మేము ఎలెక్టివ్స్ ఈ రోజు ఓపీలు గానీ అవి చూడలేదు. అలాగే మేము పేషెంట్లు వచ్చినప్పుడు వాళ్ళకి సంగతి చెప్పి వాళ్ళ అభిప్రాయం తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా మాకు సాలిడారిటీని తెలియజేశారు. వాళ్ళు కూడా అవునమ్మా ఈ పరిస్థితికి అందరం ఏకం కావాలి అని చెప్పి వాళ్ళు కూడా మాకు మద్దతు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయండి. ఎవరవుతున్నారు డాక్టర్ కుటుంబానికి న్యాయం జరగాలంటూ కూడా, అంటే మీరు ఎటు నుంచి ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయి? అంటే ఎవరైతే హందకులు ఎవరవుతున్నారో వారిని పట్టుకునే మీరు ఏ విధంగా అంటే వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు? సిబిఐకి ఇచ్చారు కేసుని, కాబట్టి సిబిఐ ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా న్యాయంగా న్యాయబద్ధంగా ఎవరైతే దోషులున్నారో వాళ్ళని వెనువెంటనే పట్టుకోవాలని, వాళ్ళకి కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నామండి. అలాగే మాకు సెంట్రల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది అమలు చేయాలి. మేము మా ఉద్యోగాలు మా కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో మేము అందించాలంటే మాకు కంప్లీట్ సెక్యూరిటీ ఇవ్వాలి. మేము అడుగుతున్నది ఏమీ లేదు, సెక్యూరిటీ అంటే భద్రత. మనకు అవుట్ పోస్ట్ లో లేడీ కానిస్టేబుల్స్ కానీ 24/7 ఉండాలండి. అలాగే పబ్లిక్ కూడా మనం చేసుకుంటాం. మేము డాక్టర్లమే, దేవుళ్ళం కాదు. మేము ఎంతో ఎన్నో విధాలుగా కష్టపడి ప్రాణాలు నిలబెట్టడానికే చూస్తాము. కొన్ని పరిస్థితుల్లో అది జరగనప్పుడు మీకంటే ఎక్కువ బాధ మాకుంటది. అయినప్పటికీ ప్రజలు అర్థం చేసుకోవాలి కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ లో. సో ముఖ్యంగా సెంట్రల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది మాకు కావాలి. మాకు వర్క్ ప్లేస్ లో భద్రత వెరీ ఇంపార్టెంట్. రవి, ఈ విధంగా చూస్తే అంటే కోల్కతాలో ఈ డాక్టర్ పై జరిగిన ఘటన ఏదవుతుంది అంటే ప్రజలను నిత్యం కాపాడుతూ వస్తే వైద్య వృత్తిగా ఉన్న వైద్యులకి ఇలా జరిగితే ఎటువంటి ఇంకా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా అర్థం చేసుకోవాలి. వైద్యులకి ప్రభుత్వం తగు రక్షణ కల్పించాలంటూ కూడా, అదేవిధంగా బాధితురాలు కుటుంబానికి ప్రభుత్వం న్యాయం కూడా చేయాలంటూ కూడా ఈ డాక్టర్స్ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, దుర్గాప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది